నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు మరియు మా జిల్లా జడ్జి గారి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రోగ్రాం నిర్వహించాలనుకున్నాము, న్యాయ సేవల శిబిరము. అది ఈ నెల 28వ తారీఖున మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము ఫంక్షన్ హాల్ గొలగమూళ్ళలో జరుపుతున్నాము. ఈ కార్యక్రమము ముఖ్యంగా గిరిజనుల కోసం చేపట్టినాము. నల్సా గిరిజన హక్కులు రక్షణ మరియు అమలు పథకం 2015 అనే స్కీమ్ కింద ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గిరిజనుల కోసం చేపట్టినాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, గిరిజనులకు న్యాయపరంగా చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలియచేయటము, వాళ్ళకున్న ఇబ్బందులను పరిష్కరించే విధంగా వాళ్ళని ప్రోత్సహించటము, దాంతోపాటుగా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఉన్న పథకాలు, వాటి నుంచి ఉండే వినియోగాలు, వాళ్లకు గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కానీ వెసులుబాట్లు కానీ వాళ్లకు తెలియపరచటము, తద్వారా వాళ్ళని డెవలప్మెంట్, వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడటము అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. వాళ్ళకున్న స్కీముల గురించి వాళ్ళకి తెలియజేసి, వాళ్ళకున్న హక్కుల గురించి వాళ్ళకి తెలియజేసి, వాళ్లకు వాటిని అందిపుచ్చుకునే విధంగా సహకరించటంలో ప్రభుత్వ సంస్థలు మరియు న్యాయశాఖ కలిసి పనిచేస్తున్నాము. ఇప్పుడు సుమారు ఒక 18 సంస్థలు కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 18 సంస్థలు కలిసి, ప్రభుత్వ సంస్థలు మరియు న్యాయశాఖ కలిసి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నాము. ఇది ఈ నెల 28వ తారీఖు జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములుగా ఎవరుంటారని అంటే, మెయిన్గా ఎవరి కోసం చేస్తున్నామంటే గిరిజనుల కోసము. దీనికోసమని న్యాయవాదులు మరియు పారాలీగల్ వాలంటీర్ల సహాయంతో ఒక 7 హ్యాబిటేషన్స్లో, ఎస్టీ హ్యాబిటేషన్స్లో సర్వే అనేది చేయించినాము. అవి ఇందిరానగర్ కాలనీ, జైలు కాలనీ, చెముడుగుంట పంచాయతీ, మంగళంపాడు ఎస్టీ కాలనీ, తిక్కవరపాడు, మంగళంపాడు విలేజు, ఇందిరానగర్ ఎస్టీ కాలనీ భుజభుజ నెల్లూరు, నక్కల గిరిజన కాలనీ చెముడుగుంట పంచాయతీ, రామాపురం ఎస్టీ కాలనీ, చెర్లోపల్లి ఎస్టీ కాలనీ, అంకేపల్లి పంచాయతీ. ఇక్కడ సర్వే చేయటం ద్వారా 524 అప్లికేషన్స్ రావటం జరిగింది. చాలా వరకు వాటిలో ఇళ్ల పట్టాల కోసము అప్లై చేసుకున్నారు, కొంతమంది డ్రైనేజ్ కోసము, తాగునీటి కోసము, అదేవిధంగా పెన్షన్స్ కోసము, ఇలా వాళ్ళకున్న సమస్యలన్నింటినీ కూడా ఇవ్వటం జరిగింది. వీటన్నింటినీ కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ గారికి అందజేయటం జరిగింది. కలెక్టర్ గారు వాటిని పరిశీలించి వాటిలో వీలైనన్ని ఎక్కువ బెనిఫిట్స్ని ఈ ప్రోగ్రాం జరిగే రోజున ఇస్తారు. మిగతా వాటిని అన్నింటినీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందేలాగా ప్రయత్నాలు చేస్తాము. ప్రతి నెల కూడా దీనిపైన ఒక రివ్యూ అనేది పెట్టుకొని, ఇప్పుడు మాకు ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే 524 అప్లికేషన్స్ ఉందో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అందేలాగా చేస్తాము. ఈ ఒక్క గ్రామాలు వాళ్లే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజనులు ఈ ప్రోగ్రాంకు వచ్చి వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏమి, వాళ్ళకున్న స్కీమ్స్ ఏమి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళకు జరిగే హక్కుల ఉల్లంఘన జరిగితే వాళ్ళు ఎవరిని సంప్రదించవచ్చు అనే విషయాల్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ పెడుతున్నాము. అంటే గిరిజనులు ఆ రోజు వచ్చి అప్లికేషన్స్, అంటే వాళ్ళు ఒక సమస్యలు తెలియజేసినా కూడా అక్కడే కూర్చొని అప్లికేషన్స్ రాయడానికి ఒక 4-5 బెంచులు ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని వాటన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా మేము కార్యాచరణ చేపట్టినాము. కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న గిరిజనులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకున్న హక్కుల గురించి అవగాహన వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.